ప్లీజ్ ఒక్కటి ఇంకెప్పుడు అడగను మేడం మేడం ప్లీజ్ ఒక్కటి ఇవ్వండి మేడం చూప్ ఏమడిగారు అమ్మాయిని సిగరెట్ కోసం ఒక్క రూపాయి అడిగాను భయ్యా పరువు తీసావు కదరా ఒరేయ్ సత్యగాడు కాలేజీకొచ్చి మూడు నెలలు అయిపోయింది మన లైఫ్ ఇలా అయిపోయిందిరా రేయ్ భయ్యా వస్తున్నాడా భయ్యా मूड ने भय्या कर की मेमेलासा भय्या लेक मन मन लेन भय्यादोला तन के एवर की ना हृदया నా డ్రీమ్ బాయ్ ఎక్కడ ఎక్కడ అని వెయ్యి కళ్ళతో నేను ఎవరు ఎదురు చూస్తుంటే మూడు నెలల తర్వాత నువ్వు కనిపించేసరికి అమాంతంగా వచ్చి నిన్ను వాటేసుకుంటుంది బై బై నన్ను ఇంకా చూడలేదు చూసిందంటే పరిగెత్తుకుంటూ వచ్చి అమాంతం నా గుండెల మీద వారిపోతుంది గంటగా పడ్డ విరహబాధని ఓ పీడకలగ మర్చిపో ఇంకెప్పుడు నిన్ను వదిలేవేళ్ళను నేను చేసిన దానికి ల్యాంపలు వేసుకుంటున్నానే కామెంట్ గుంజలు కూడా తీస్తాను సత్య వాట్ ఇస్ దిస్ దిస్ ఇస్ లవ్ అంజలి నీకేమన్నా మతిపోయిందా నేను నిన్ను ప్రేమించడం ఏంటి అంజలి 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 నువ్వు నిజంగా నన్ను ప్రేమించకపోతే కాలేజీలో నేను చేసిన మంచి పనులకు నన్ను ఎందుకు మెచ్చుకున్నావు ఇదిగో క్యాంపస్ లో బ్లడ్ క్యాంప్ అరేంజ్ చేసిన రోజున నా చేయబట్టుకున్నావు అంటే నన్ను ప్రేమించలేదా దానికి దీనికి సంబంధం ఏంటి అలా ఎవరు చేసినా మెచ్చుకుంటాను ఓకే ఓకే ఐఎమ్ సారీ అంజలి అంజలి అది కాదు అంజలి నువ్వు ప్రేమించకపోతే ప్రేమించుకుపోయి అట్లీస్ట్ ఇప్పటి నుంచి నేను ప్రేమించు నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అంజలి ఐ లవ్ యూ అంజలి ఐ లవ్ యూ అంజలి ఐ లవ్ యూ చెప్పండి ఐ లవ్ యూ చెప్పంజలి ఇడియట్ నువ్వు ఇంకా మంచివాడు అనుకున్నాను బిహేవ్ యువర్ సెల్ఫ్ ఏమిటి భయ్యా ఇది దీని ప్రేమలో పడా నువ్వు ఇలా తయారైంది అసలు ఏమనుకుంటుంది భయ్యా ఇలాంటి వాడు ఏ కాలేజీ నన్ను ఉంటాడా నువ్వు ప్రేమిస్తానంటే కొండ మీద పోతేనే దిగొస్తుంది అలాంటిది నిన్ను ప్రేమించకపోగా పది మందిలో నిన్ను ఎంత అవమానిస్తుందా నీ మొహానికి అర్హత లేదంటుందా నిన్ను కొడుతుందా అసలు మన భయ్యాని ఆఫ్టాలో కారా చేసుకుందంటే ఎంత అవమానం రై షకిల్ గడికి ఫోన్ చేసి యాసిడ్ బాటిల్ తీసుకురమ్మన్నాడా వెరీ గుడ్ ఇదే విధంగా నువ్వు కష్టపడి చదివితే ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యి నువ్వు అనుకున్నది తప్పనిసరిగా సాధిస్తాడు ఏం జరుగుతుందని చాలా భయంగా ఉంది మీరు వెళ్ళి ప్రిన్సిపల్ గారికి రిపోర్ట్ చేయండి నేను వెళ్ళి చూస్తాను నువ్వేంట్రా మధ్యలో ఇది నన్ను ప్రేమించనంది ఇది నాకు దక్కకపోతే ఇంకెవ్వరికి దక్కడానికి వీల్లేదు దీన్ని సర్వనాశనం చేస్తాను ఈ నల్గ ఎంతో మంచిగా ఉన్నవాడు ఇలా చేసి పేరు పాడు ఇందుకోసం సంపాదించుకున్నాను రా పేరు ఇదిగో దీనికోసం మరి ఇది చాచుకొట్టింది దీని పొగరంతా దీని అందం చూసుకునేగా అందమే లేకుండా చేస్తాను దీనికి అనా యాసిడ్ ఇప్పుడు చెప్పవే యాసిడ్ అమ్మా యాసిడ్ చూడు 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 ఏయ్ అందరూ చూడండి రా ఇదో పెద్ద అందగత్తె నన్ను క్షీణించదట Thank you.
హంతకుణ్ణి ఒక మనిషి నిండు ప్రాణాలు తీసి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న ఖైదీని నేను హంతకుణ్ణి కానీ కషాయవాణ్ణి దుర్మార్గుణ్ణి కాదు నాకు మనసుంది ఆ మనసులో ప్రేమలు అభిమానాలు కూడా ఉన్నాయి అప్పుడు మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం మా అమ్మ చెల్లి అంటే నాకు ఎంతో ఇష్టం మా చెల్లెల్ని ఆట పట్టిస్తూ ఏడిపిస్తూ సరదాగా ఉండేవాడిని మా చెలిపి తగదాలు చూసి మా మర్చిపోతూ ఉండేది బెస్ట్ ఆఫ్ లక్ థాంక్స్ మా చెల్లెలు ఎదురు రావటం నాకు చాలా సెంటిమెంట్ తన ఎదురు రాకుండా నేను ఎక్కడికి వెళ్ళేవాడిని కాదు మా నాన్న మమ్మల్ని చాలా క్రమశిక్షణతో పెంచారు ఆయనంటే మాకింత భయమో అంతకంటే ఎక్కువ గౌరవం మాది చాలా హ్యాపీ ఫ్యామిలీ చెలిపితనం మంచితనం కలిసిన ఫ్రెండ్స్తో గడిపిన నా కాలేజీ రోజుల్ని కూడా నేను ఎప్పటికీ మర్చిపోలేను ఇంతకాలం కలిసి ఉన్న మనం ఈ రోజు విడిపోతున్నామంటే బాధగా ఉంది చదువుకోవటం కోసం అమ్మఒడి నుంచి విడిపోతున్నాం అనే బాధ ఆ చదువు పూర్తయిన తర్వాత అమ్మఒడి లాంటి కాలేజీని విడిచి వెళ్ళిపోతున్నాం అనే బాధ తప్పవురా అయినా మనం ఎక్కడున్నా రోజు ఫోన్లో కలుసుకుంటూనే ఉంటాం కదా అవునరా రేపటి నుంచి మనం రెగ్యులర్గా ఫోన్లో టచ్లో ఉండాలి ఆ రేపటి సంగతి సరే ఈరోజు ఫేర్వెల్ డే పార్టీ ఉంది కదా అందరూ రండి నాన్న మా రిజల్ట్స్ వచ్చాయి అబ్బాయికి ఫస్ట్ క్లాస్ వచ్చిందండి తెలుసు వచ్చింది స్టేట్ ఫస్ట్ కాదుగా ఫస్ట్ క్లాస్ మాత్రమే 190 మందికి వస్తుంది ఫస్ట్ క్లాస్ అదేమంత గొప్ప విషయం కాదు
ఎనీవే ఇదిగో వాడికి స్వీట్స్. ఇంజనీరింగ్ లో మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాను నాన్న. అది జరగని పని. నువ్వు లా చదవాలి. లా ఏంటి నాన్న? నేను ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను. నిన్ను నేను లాయర్ని చేద్దాం అనుకుంటున్నాను. మా నాన్నగారు ఎంత గొప్ప లాయరో నీకు తెలుసు. నిన్ను పెద్ద లాయర్ని చేస్తానని నేను చనిపోయేటప్పుడు మాట ఇచ్చాను. కానీ నాన్న ఇంజనీరింగ్. ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో. అదే నాన్న అన్నయ్య ఇష్టపడుతుంటే ఏమండి? మీరు పెసరెట్టు అడిగేటప్పుడు నేను మినపట్టు పెడతానంటే ఏం బాగుంటుంది? అది తిండికి సంబంధించిన విషయం, ఇది చదువుకి సంబంధించిన విషయం. ఏమిటి రెండింటికి సంబంధం? ఇవాళ్ళ చదువే కదా నాన్న, రేపు తిండి పెట్టేది. అంటే నా చదువు తిండి పెట్టదా? లాయర్లంతా తిండి తింటలేదా? నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి. ఇదిగో లా సైట్ అప్లికేషన్. నువ్వు లా చదువుతున్నావు, నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు, దట్స్ ఆల్. లాయర్ అవ్వాలంటే పోడి. అనయ్య, అనయ్య హాల్ టికెట్ మర్చిపోయావు. నువ్వు ఇంకొకటి కూడా మర్చిపోయావు. ఏంటి? ఎగ్జామ్స్ కి ఎప్పుడైనా నేను ఎదురు రాకుండా వెళ్ళావా? రాసేదో సుత్ ఎగ్జామ్ అదే, ఇంకా దానికి ఎదురు రావడం ఒకటి. వెళ్ళి మీ నాన్నకి ఎదురు రాపా. ఇంజనీరింగ్ చదవాలనుకుంటున్నాను. నిన్ను నేను లాయర్ని చేద్దాం. కానీ నాన్న ఇంజనీరింగ్. ఆ ఇంజనీరింగ్ సంగతి నువ్వు మర్చిపో. నువ్వు లా చదువుతున్నావు, నా కోరిక మా నాన్నగారి కోరిక తీరుస్తున్నావు, దట్స్ ఆల్. సరే ఇట్స్ ఓకే. వీడెవడ్రా? మనలాగా వచ్చింటాడన్నా. ఓ, ముందు మేము, ఆ తర్వాత నువ్వు. ఓ గంట పడుతుంది. ఓకే రావే. అలా పిలవటానికి నీకు సిగ్గుగా లేదురా? ఏంట్రా నువ్వు చేసిన పని? చీ,
నా కడుపులో చెడబుట్టావు కదరా నాన్న అది నార్మల్ అడ్డమైన పనులు చేసే నీలాంటి కొడుకు పుట్టినందుకు నాకు సిగ్గుగా ఉందిరా మాట్లాడకు చేసిన పని సమర్థించుకునే వాళ్ళంటే నాకు అసహ్యం అసలు వాడు ఏం చేశాడండి ఇంకేం చేయాలి నా పరువు తీయడానికి పుట్టాడు వీడిని లాయర్ గా చూడాలని ఎన్ని కలలు కన్నానే నా కొడుకుని ఇలా చదివిస్తున్నానని ఎంతో గొప్పగా చెప్పుకున్నాను కానీ వీడు ఏం చేశాడో తెలుసా కనీసం పరీక్ష కూడా అటెండ్ కాకుండా నన్ను మోసం చేశాడు ఎంట్రన్స్ రాసినట్టు నటించి దాంట్లో ఫెయిల్ అయ్యానని చెప్పి నా చదవకుండా తప్పించుకోవాలనే ప్లాన్ వేశాడు చిచి కన్న తండ్రిని చీట్ చేయాలనుకునే నీలాంటి కొడుకు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే వాడు ఏం చదవాలనుకుంటున్నాడో వాడిస్తూ కానీ నాతో మాత్రం మాట్లాడడానికి వీల్లేదంట నేను నిజం రాయలేదంటే నేను ఆనంద సీరియస్ అయిపోయారు చేసిన హత్య గురించి తెలిస్తే చెప్పకూడదు చెప్పకూడదు అంత కంగారు పడుతూ ఏం లేదట వెంటనే ఓ నాన్న తిట్టారనా ఆయన కోపం ఎంతలే అన్నయ్య అది కాదురా అన్నయ్య నీకు ఇష్టం లేదో నువ్వు రాయలేదు దాని గురించి మర్చిపో రా ఉంచదు గాని ముద్ర ప్లీజ్ నా కాకలిగా లేదు కొంచెం తిన్ను గాని రా అన్నయ్య చెల్లమ్మా సారీ రా ప్లీజ్ రా ఇంకెప్పుడు తిట్టనే సారీ రా ప్లీజ్ అసలు పొద్దు నువ్వు నాకు ఎదురు రాకపోవడం వల్లేరా నాకు నీ కష్టాలు నువ్వు ఎదురొచ్చిన ప్రతిసారి నేను సక్సీడ్ అయ్యాను రా ఇవాళే ఇలా ఇలా ఊరుకో అన్నయ్య ఊరుకో ఫోన్లే అన్నయ్య బాధపడుకు ఈసారి నుంచి ప్రతిసారి నేనే ఎదురొస్తాను అన్నం తినకుండా ఈ గొడవ ఏంట్రా మీ నాన్న నీ మీద కోప్పడితే నువ్వు అన్నం మీద కోప్పడతావా అయినా నువ్వు తినకుండా అది ఎప్పుడైనా తినిందా చెప్పు ఇందా నాకు అన్నయ్య పెట్టింది అనుకంటే పెద్ద ముద్ద కావాలి పెడతానే అమ్మా చిన్నప్పటి నుంచి మిమ్మల్ని వదిలి ఒక్కరోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు కదమ్మా అవును వెళ్ళలేదు ఇప్పుడు అవన్నీ ఎందుకురా అమ్మా మీరంటే మీరంటే నాకు చాలా ఇష్టం అమ్మా అది ఇప్పుడు కాదరి ఎవరన్నారు నాన్న మీ నాన్నగారి కోపం పోయే ప్లాన్ నేను చెప్తాను రేపు నీ పుట్టినరోజు కదా పొద్దున్నే వెళ్ళి బలవంతంగా చేతులు అక్షంతలు పెట్టి దీవించమను మీ నాన్నకి కొడుకు కన్నా పట్టుదల ఎక్కువేం కాదలే మాట్లాడి తీరుతారు సరేనా.